అందరికీ కూడా నమస్కారం అండి. తన తండ్రి ఒక మహానటుడు, కొన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ్డారు. అదేవిధంగా తన భర్త నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిగా ఉన్నారు. తండ్రి ముఖ్యమంత్రి అయినా, భర్త ముఖ్యమంత్రి అయినా, ఏనాడు కూడా ఆ దర్పాన్ని చూపించడం కానీ, బయటికి రావడం కానీ ఏనాడు చెయ్యని మహాసాధ్వి మన భువనమ్మ గారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదంలో గిట్టని వారు, మరి ఆనాడు నక్సలైట్లు బాంబులు పెట్టి అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలు తీయాలి అని చెప్పి వాళ్ళు పన్నాగిన పథకం అందరికీ కూడా తెలిసిందే. అలాంటి టైంలో కూడా శక్తినంతా కూడగొట్టుకొని తన భర్త ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు అని ఎంతో కడుపులో బాధ ఉన్నా, భర్తకి సెక్యూరిటీ కూడా సరిగ్గా లేదు ఒక్కొక్కసారి అని తెలిసినా కూడా పంటి కింద ఆ బాధనంతా పెట్టుకొని ఆనాడు ఎంతో క్షోభ అనుభవించారు మేడం గారు. కరోనా టైంలో ఈ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి పిట్టల్లాగా రాలిపోతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకపోతే, కరోనా టైంలో ప్రతిపక్షంగా మన బాణీని వినిపించాలి అని చెప్పి చంద్రబాబు గారు, అదేవిధంగా లోకేష్ గారు బయట తిరుగుతుంటే ప్రజల కోసం తిరుగుతున్నందుకు సంతోషించాలా, వాళ్ళిద్దరు ఏమైపోతారా కరోనాలో, ఈ కరోనా బారిన పడితే ఏంటి పరిస్థితి అనే ఆలోచనతో మరి తబ్బిపోయినప్పటికీ కూడా అవన్నీ మనసులోనే పెట్టుకొని ఆ రోజుల్ని ఎంత కష్టంగా గడిపారో ఆడవాళ్ళుగా మనం అందరం కూడా గ్రహించగలం. అన్నిటికీ మించి ఒక ఎంపీ సీటు కోసం బాబాయినే హత్య చేసిన మనుషులు కొడుకుని పాదయాత్రకు పంపిస్తే ఏమవుద్దో అనేది తనకి తెలిసినప్పటికీ కూడా ఇంత రాజకీయం అవసరమా అని తను ఎంతో ఆలోచించినప్పటికీ కూడా లోకేష్ గారు తన మనోగతాన్ని వెలువరించి ప్రజలు కష్టాల్లో ఉన్నారు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మనం తిరగడం అవసరం, భరోసా అవసరం, అర్థం చేసుకోండిమని లోకేష్ సార్ చెప్పినప్పుడు తను అర్థం చేసుకోవటమే కాకుండా ఆ పాదయాత్ర నడిచిన నాళ్ళు తన పడ్డ క్షోభ ఆవేదన ప్రతి తల్లికి కూడా గ్రహించగలదు. అంతేకాకుండా 53 రోజులు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, అదేవిధంగా రాజధాని అమరావతినే ఉండాలి అనే దానికోసం, పరిశ్రమలు ఎందుకు వెళ్ళగొట్టావని అడిగిన దానికోసం, యువతని గంజాయి మత్తులో ఎందుకు ముంచుతున్నావు అని చెప్పి ప్రశ్నించినందుకు, మహిళల కోసం, యువత కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయాలో తెలియక 53 రోజులు మరి చెయ్యని తప్పుకి వారిని క్షోభ పెట్టినప్పుడు మేడం భువనేశ్వరి గారు ఆ రాజమండ్రిలోనే ఒక బస్సులో 53 రోజులు భర్త కోసం ఎదురు చూస్తూ, కార్యకర్తల్ని ఓదారుస్తూ, తెలుగుదేశం పార్టీ వాళ్ళెవ్వరూ కూడా బిక్క చచ్చిపోకుండా వాళ్ళందరినీ నిలబెడుతూ అందరికీ ధైర్యం చెబుతూ 53 రోజులు తను పడ్డ ఆవేదన నిజంగా తలుచుకుంటేనే ఎంతో బాధగా ఉంది. ఇవన్నిటికీ మించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యను అందించడమే కాకుండా, వైద్యాన్ని అందించడమే కాకుండా, విదేశీ విద్య అందించడమే కాకుండా, బ్లడ్ బ్యాంక్ నడపడమే కాకుండా, మరి అనేక మందికి సేవలు అందించడమే కాకుండా, ఈ రాష్ట్రంలో ఏదొచ్చినా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ మేడం భువనేశ్వరి గారు ముందుకు రావాల్సిందే. వరదలు వచ్చినా తనే ముందుకు రావాలి,
వైజాగ్ లో హుదూర్ తుఫాన్ వచ్చినా ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలి. అలాగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తన సేవలు అందిస్తూ ఈ రోజు వరకు కూడా తన జీవితం సాగిస్తూ ఉన్నారు. ఇక చివరిగా ఆ 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఆ బ్యాడ్ టైం జరిగినప్పుడు అది తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలకి ఈరోజు రాష్ట్రం అంతా తిరుగుతూ 90 కుటుంబాలని స్వయంగా వెళ్లి పలకరించి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారితో పాటు వారి రిప్రజెంటేషన్ గా మేడం భువనేశ్వరి గారు ఆర్థికంగా వాళ్ళని ఏదో ఒకటి వాళ్ళని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో గత 3 నెలలుగా మరి రాష్ట్రం మొత్తం తిరుగుతుంటే మాకే ఎంతో ఆశ్చర్యంగా ఉంది, బాధగా ఉంది, ఆవేదనగా ఉంది. వారు ఈరోజు మరి అందులో భాగంగా నిజం గెలవాలి లో భాగంగా ఈరోజు ఈ తాడికొండ ప్రాంతానికి కూడా రావటం జరిగింది. కొంతమందికి ఒక్కొక్కరికి కూడా ప్రతి కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చదువుకుంటానంటే ఇంకేదన్నా కావాలన్నా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సహాయం చేయడానికి ముందుకొస్తూ ఈరోజు మీ ముందు నిలబడ్డారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను పాదాభివందనం చేసుకుంటున్నాను మేడం. ఇప్పుడు